మల్లాపురం గ్రామంలో గల సర్వే నెంబర్ 424 వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన నల్లబోలు ఇండస్ట్రీస్ను తొలగించిన భూమిని జప్తి చేయాలని, భూమి లేని వారు నిరుపేదలకు పంచాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య డిమాండ్ చేశారు. కబ్జా చేశామని నల్లబోలు ఇండస్ట్రీస్ అధినేత ధర్మారెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. సోమవారం యాదగిరిగుట్టలో బాధితులు మాజీ ఎంపీటీసీ భర్త కర్రె వీరయ్య, ఎండీ ఖలీల్, పి ఉపేందర్ రెడ్డితో కలిసి మీడియాకు వివరాలు తెలిపారు. సర్వే నెంబర్ 424 50 ఏళ్ల క్రితం భూమిని హైదరాబాద్కి చెందిన ఆయేషా బేగం వద్ద కొండలరెడ్డి కొనుగోలు చేసినట్లు చూపుతున్న సరైన ఆధారాలు లేవన్నారు. కొండలరెడ్డి కానీ ఆయన కుమారులకు కానీ పట్టాదారు పాసు పుస్తకం అమలు చేసుకోలేదో చెప్పాలన్నారు. కొండలరెడ్డి అనే వ్యక్తి నుంచి కండిషనల్ మార్టిగేజ్ చేసుకున్నట్లు చెప్తున్న నల్లబోలు ఇండస్ట్రీస్ అధినేత ఎందుకు పట్టాదారు పాసు పుస్తకం చేసుకోలేకపోయాడో చెప్పాలన్నారు. భూమి హక్కు ఉంటే పాసు పుస్తకాలు ఎందుకు అమలు కాలేదో రహస్యం చెప్పాలన్నారు. ధర్మారెడ్డి అనే వ్యక్తి నల్లబోలు ఇండస్ట్రీస్ అనే కంపెనీ యజమాని నా మీద తప్పుడు ఆరోపణలు చేసిండు. మేము ఆయనది ఎలాంటి భూమి కూడా కబ్జా చేయలేదు. ఆయననే ఆర్డో పేరు మీద ఉన్నటువంటి భూమిని, 100 ఎకరాల గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి కంపెనీ పెట్టిండు. మేము 7 రోజు కూడా ఊర్లో ఒక కంపెనీ వచ్చిందని చెప్పేసి మేము ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు. ఈ రోజు మేము ఖచ్చితంగా కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ భూమిలో కంపెనీ పెట్టి ఇంకా మంది రైతులు నా భూమి గుంజుకున్నారు అని చెప్పేసి లేనిపోని ఆరోపణ చేస్తుంది తప్ప అది అవాస్తవాలు. మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని గుంజుకోలేదు. మేము బాధప్త రైతుల దగ్గర ఉన్నాం, రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మేము ఎక్కడ కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఒకవేళ ఈ తప్పని తేలితే నేను దేనికైనా సిద్ధం. ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరు తెలుసు అది ముస్లింల భూమి, ముస్లింల పేరు మీద. కాకపోతే ఏంటంటే మీరు కంపెనీ కొండలరెడ్డి పేరు చెప్తుండ్రు. కొండలరెడ్డికి ఎక్కడైంది? ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసారు? వాళ్ళ కొడుకులకు ఎవరు చేసారు? వాళ్ళ కొడుకుల పేరు మీద లేదు, కొండలరెడ్డి పేరు మీద లేదు, పానీలు ఎవరి పేరు మీద లేని కంపెనీ ఆయన వేసుకున్నాడు. మరి కంపెనీ ఆయనకు పాసుబుక్కులు వచ్చినాయంటే ఆయన కూడా రాలేదు. మరి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 50 ఏళ్ల నుంచి పాసుబుక్కులు పానీ రికార్డులు లేకుండా ఉంటుంది. ఎక్కడన్నా ఆయనకు భూమి అమలైతే, రిజిస్ట్రేషన్ అయితే అమలైతే కావాలి కదా, పాసుబుక్కులు అయితే రావాలి కదా వాళ్లకు. మరి ఎవరికి కూడా ఎలాంటి పాసుబుక్కు లేదు. కంపెనీ వ్యక్తి పేరు మీద 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు కోట్లు పోదాం. మరి అలాంటి వ్యక్తి మేము న్యాయంగా చేసుకున్న కానీ మా మీద కావాలని రాజకీయంగా కొంతమంది మా ఊర్లో పడిరాని వాళ్ళు ఆ కంపెనీ ఆయన కేసి రేపు నేను సర్పంచ్ గా నిలబడతాడేమో కర్రెంకటయ్యని బదనాం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కావాలని చేస్తున్న ఆరోపణలు తప్ప వేరే కాదు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నారు. నల్లబోలు ఇండస్ట్రీస్ అనే వ్యక్తి ఆయనకు 5 ఎకరాల వరకే ఉంటుంది. ఆయనకు ఎక్కువ లేదు పాదుకులు ఎలాంటివి. గవర్నమెంట్ భూమి ఆయన కట్టేసి కంపెనీ పెట్టిండు. మళ్ళా 100 ఎకరాల కంటే ఆయనకు 100 కాదు అసలు 5 ఎకరాలోడే ఆయన గవర్నమెంట్ భూమిని కట్ చేసి కంపెనీ పెట్టిండు. దాన్ని వెంటనే వెలికి తీసి అది పేద ప్రజలకు పంచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఆయన ఇన్కమర్ ఎవరైతే ఎగేసి చేసారో నిన్న వాళ్ళకే పాపం తగ్గుతుంది. ఎందుకంటే వాడిని కంపెనీ పోయే పరిస్థితి వస్తారే పొద్దుగా అదంతా పేద ప్రజలకు వంచిస్తాను నేను ఖచ్చితంగా. నా పోరాటం ఖచ్చితంగా అన్ననే ఉంటుంది. 100 ఎకరాల భూమి ఆర్టీఓ పేరు మీద ఉన్నది. దాన్ని రేపు కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తా. 100 ఎకరాలు ఖచ్చితంగా తీపిస్తా నేను ఈ 2-3 వారం 10 రోజులకి.